మనం రాణావిడిగా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మొదటి విజయం సాధించింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఓట్లు డిలీట్ చేసిన దాంట్లో మొదటి విజయం సాధించారు. తర్వాత రెండవది ఏం జరిగిందంటే పట్టణంలో ఉన్న హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వారు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారని భావించి వాళ్ళు ఏదైతే మారుమూల విలేజ్లు ఉన్నావో ఆ విలేజ్ల మీద వారి యొక్క ప్రభావం చూపించిండ్రు, డబ్బులు ఇచ్చిండ్రు, ఓట్లు వాళ్ళు ప్రలోభాలకు గురిపెట్టిండ్రు. అదేకాకుండా దేవుని పటాల పైన పెట్టి పచ్చాకులు పసుపుబియ్యంతో ప్రమాణాలు చేయించుకొని మీ ఊర్లో 300 ఓట్లు ఉన్నాయి, ఈ 300 ఓట్లు మాకు పడకపోతే మేము 200 డబ్బులు వసూలు చేస్తామని ఈ రకంగా కూడా బెదిరియడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడంలో వాళ్ళు సక్సెస్ అయినట్టుగా ఉంది. మూడవది ఎన్నికల బూత్లో కూడా మేము కూడా పోవడం జరిగింది. ప్రతి బూత్లో కూడా ఎన్నికల వ్యత్యాసం కూడా కనిపిస్తున్నది, ట్యాబరింగ్ జరిగింది. ఇది ఏది ఏమైనా కానీ నైతికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడ 190 మందిలో ఇద్దరు ముగ్గురు తప్పితే మనకు 97 మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాము, వంశకృష్ణ గారికి ఓటేస్తున్నాము అని సానుభూతిగా మాట్లాడిన వాళ్ళే తప్ప ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి గెలిపించుకుంటాం అన్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అటువంటి పరిస్థితి ఉన్న అటువంటి పరిస్థితిని చేతులార చేయదలసినట్టుగా జరిగింది. ఇది కేవలం అధికార దుర్వినియోగం మాత్రమే. ఇక్కడ పట్టణంలో ఉన్న ఎస్ఐ అయితే పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ జెండా కట్టుకొని ఆయన కంకణం పట్టుకొని పనిచేస్తున్నాడు. రాజపేట ఉన్న మున్సిపల్ కమిషనర్ కూడా అదేవిధంగా పనిచేస్తున్నారు. మీరు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క మన అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ ప్రముఖ నాయకులు మీరు దీనిపైన చర్య తీసుకోవాలి. కలెక్టర్ దగ్గరికి పోతారో డిపిఓ దగ్గరికి పోతారో ఇమ్మీడియట్లీగా ఈ ఎస్ఐ పైన ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని రోడ్డు మీద బతికి అచ్చంపేట పట్టణంలో ఇవాళ పూల దూత దుకాణాలు మన కార్యకర్తలు నియించారు. అదేవిధంగా ఎస్ఐ అయితే ఈ మన మైనార్టీ పిల్లలు ఏదైతే పంచర్ షాపులు ఇవైతే షాపులు ఉన్నావో రోజు ఒకసారి పోయి వాళ్ళ షాపుల దగ్గర దాడులు చేస్తున్నారు. ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఏదేమైనా మనం సంఘటితంగా ఉండి పోరాడి మన కార్యకర్తలను బతికించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కుంగవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మధ్యలో ఒకటి రెండు సార్లు తెలుగుదేశం అటువంటి పార్టీలు వచ్చినప్పుడు మాత్రమే అధికారం చేజారింది కానీ మనం కుంగవలసిన అవసరం లేదు. ఈ పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఉన్న పార్టీలో మనం ఒక కార్యకర్తగా పనిచేయడం కూడా మనం ఒక గర్వంగానే పోయిగా అది అర్థమవుతుంది. ఏదేమైనా మనకు మోసం లాగా కుట్ర జరిగింది. అలా కుట్రలో భాగంగానే మనం ఓటమి సాధిస్తున్నాం తప్ప మనం వాస్తవంగా ఓడిపోలేదని చెప్పి నేను భావిస్తున్నా. అయ్యా ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలే అనుకోండి, పార్లమెంట్ ఎన్నికలే కానీ మనం అంతా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుదయాలన్న ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాలలో మనకు అనుకూలంగానే ఉంది. రేపు భావి భారత ప్రధానిగా మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రధానమంత్రిగా ఎన్నిక జరుగుతుంది అయినాడు. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇదంతా తీహార్జైళ్లను 15 జైళ్లను పెట్టే పరిస్థితి వస్తుంది. దీనికి ఏది ఏమైనా కానీ ముగ్గుమ్మడిగా మనందరం ఈ యొక్క పార్టీని నమ్ముకొని సాను నమ్ముకొని ఎంతో మంది వివిధ పార్టీల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా మనోధైర్యంగా ధైర్యంగా ఉండి పార్టీకి పనిచేయాలి. మేము కూడా గతం నుండి కూడా 20 నుండి పార్టీకి సేవ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీ అందరం మీ వెంటనే ఉండి రాత్రులక పగలక పార్టీ కృషి కొరకు పార్టీ గెలుపు కొరకు పనిచేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చేసి పూజిస్తున్నాను. జై కాంగ్రెస్, జై హింద్ చేశాం. అధికార దుర్వినియోగ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ సంపానం లేదు. మనం ఎన్నికలకు పోతున్న సందర్భంలోనే ఒక 18 రోజులు ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరియు ఉద్యోగస్తులు, ఎడ్యుకేటర్స్, విద్యార్థుల ఓట్లను అధికారులు, అంగన్వాడీ టీచర్లు అందరూ ఏకమై కదని చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఢిల్లీలో మకా వేసుకుని ఎంత దరిద్రంగా అంటే ఇప్పటి వరకు కేబినెట్ మంత్రులను నియమించకుండా, ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయకుండా రాష్ట్రంలో గెలిచినా కూడా ప్రభుత్వం లేని పరిస్థితిలో దివాళాకోరు దురతనాన్ని చూపించిన పరిస్థితిలో ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. మేధావులు ఒక దిక్కు మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇంత అహంకారంగా ఇంత పద్ధతి తప్పి రాష్ట్రాన్ని ఈ పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఈ కేసీఆర్ తప్ప ఇంకోటి చేయలేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం కూడా మనం చూస్తున్నాం. విదేశీ పర్యటనలు చేస్తున్నాడు ఆయన. నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని చక్కదిద్దు, నీ కేబినెట్ మంత్రిత్వాన్ని ఏర్పాటు చేయి, గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేయించు. ఆ విషయాలు గాలికి వదిలేసి ఈరోజు దురపాలన, గడిలో పాలన లేక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం అందరం మనం చాలా తక్కువ సమయంలోనే కొన్ని కొన్ని బయటపడతా ఉన్నది. అవకతవకల విషయంలో మనం చూసినాం, సేమ్ ఎలక్షన్లో కూడా ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు తెలంగాణ రాష్ట్రంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఒప్పుకున్నాడు.